This device name is a DC regulated power supply. DC regulated power supply నుంచి మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది తీసుకుంటాం. DC regulated power supply నుంచి ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటాము. ఇక్కడ DC regulated power supply లో 2 ఛానల్స్ అనేవి ఉంటాయండి. ఛానల్ 1, ఛానల్ 2. This is power on button. ఛానల్ 1 అండ్ ఛానల్ 2 ఇక్కడ ఏం చేస్తాం అనంటే మన ఇన్పుట్ కింద వోల్టేజ్ ని తీసుకుంటే వోల్టేజ్ ని గాని కరెంట్ అయితే కరెంట్ గాని వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ తీసుకోవాలనుకుంటే వోల్ట్స్ లో పెడతాం అదే కరెంట్ తీసుకోవాలనుకుంటే ఆంపియర్స్ లో పెడతాం ఇక్కడ వోల్టేజ్ ని మెజర్ చేయడానికి అలాగే కరెంట్ ని మెజర్ చేయడానికి నాబ్స్ అనేవి ఆల్్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయండి మనం వోల్టేజ్ తీసుకోవాలనుకున్నానుకోండి వోల్ట్స్ వైపు పెడతాం ఇక్కడ చూడండి సేమ్ 2 ఛానల్స్ కూడా వోల్టేజ్ అండ్ కరెంట్ లిమిట్ వోల్టేజ్ లిమిట్ కరెంట్ లిమిట్ ఇక్కడ మీరు స్టార్టింగ్ గేమ్ చేయాలంటే మీరు ఆర్పిఎస్ యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడు వోల్టేజ్ నాబ్స్ అన్ని 0 లో ఉండాలండి కరెంట్ నాబ్ అంతా మాక్సిమం లో ఉండాలి అలా ఉన్నాక మీరు స్టార్ట్ చేయాలి ఇన్పుట్ వోల్టేజ్ తీసుకోవడం నెక్స్ట్ ఏంటంటే మీరు ఇన్పుట్ వోల్టేజ్ వేరీ చేయాలనుకోండి పవర్ ఆన్ చేసి వోల్టేజ్ సెట్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ ఛానల్ 1 అనేది యూస్ చేస్తానండి ఇన్పుట్ వోల్టేజ్ సెట్ చేయాలనుకుంటే మీరు ఏమైనా వాల్యూస్ ఇంత వాల్యూ వరకే వేరీ అయ్యింది ఫైన్ అండి ఇక్కడ 2 నాబ్స్ ఉన్నాయి కదండి వోల్టేజ్ నాబ్స్ అనేవి మనం 2 నాబ్స్ యూస్ చేస్తాం ఒకటి కోర్స్ ఒకటి ఫైన్ తక్కువ వాల్యూస్ వేరీ చేయడానికి మాత్రమే ఫైన్ వాల్యూ అనేది యూజ్ చేస్తామండి కోర్స్ కోర్స్ అంటే మనకి ఇంకా ఎక్కువ వాల్యూ కావాలంటే కోర్స్ ని వేరీ చేస్తామండి మన ఆర్పిఎస్ ని 0 టు 30 వోల్ట్స్ వరకు వేరీ చేయవచ్చండి థాంక్యూ